హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు లేరు ఖాళీలు కూడా చాలా అధికంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే ఈ గురుకుల పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్ ఏపీ మోడల్ స్కూల్స్లో కావచ్చు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు మరి బీసీ వెల్ఫేర్ ఇలా ఇలా ఈ స్కూల్స్ అన్నింటిలో కూడా మరి పీజీటీ టీజీటీలు వర్క్ చేస్తూ ఉంటారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్సు ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని ప్రభుత్వం భర్తీ చేసే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే రాబోయే డిఎస్సి కంటే ముందుగానే ఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీరు అనుకుంటూ ఉంటారు డీఎస్సీలో భాగంగానే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సిలో భాగంగా పీజీటీ టీజీటీ పోస్టులు ఏపీ మోడల్ స్కూల్స్లో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఏపీ రెసిడెన్షియల్లో కానీ ఉన్న ఖాళీలన్నింటినీ కూడా మన డిఎస్సిలో కలిపేసి ఇవ్వడం జరిగింది కానీ అలాగే ఇస్తారు ఇప్పుడు కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారేమో మ్యాక్సిమం అలా జరగదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పీజీటీ టీజీటీ నోటిఫికేషన్స్ అనేవి చాలా సపరేట్గా ఇస్తారు ఇవి ఎప్పుడు కూడా డిఎస్సి ద్వారా భర్తీ జరగదు అలాగే మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా వీటిని కలపడం జరిగింది కానీ అది అనుకోకుండా జరిగింది దానివలన చాలా సమస్యలు కూడా ఫేస్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆ సమస్యలు అలాగే ఉన్నాయి చాలా పోస్టులు ఇంకా పీజీటీ టీజీటీ అభ్యర్థులు క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఉన్న టీజీటీ పీజీటీ పోస్టులు అనేక సబ్జెక్టులకు సంబంధించి మిగిలిపోయాయి అయితే దీనికి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చే రెండు వేల ఇరవై రెండు డిఎస్సి కన్నా దానికంటే ముందుగానే ఆ డిఎస్సి రాకముందే ఈ యొక్క పీజీటీ టీజీటీల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి ఇవి జోన్ వన్ వైజ్గా ఉండే పోస్టులు ఫ్రెండ్స్ జోన్ వైజ్గా ఉండే పోస్టులు అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఉన్నాయి మనకి ఈ జోన్ ఫోర్ వరకు ఉన్నటువంటి ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వీటికి సపరేట్గా నోటిఫికేషన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వీటిని జోనల్ వైజ్గా అంటే జోన్ వైజ్గా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈస్ట్ వెస్ట్ కృష్ణ కానీ సెకండ్ జోన్ కిందకి అలాగే దానికి ముందున్న శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇవన్నీ కూడా ఫస్ట్ జోను అలాగే మరి గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇవన్నీ కూడా మరి థర్డ్ జోను అలాగే రాయలసీమ జిల్లాలు ఫోర్త్ జోన్ కిందకి వస్తాయి ఓకే ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి గురుకుల పాఠశాలలో మరి గుంటూరు జిల్లాల్లో గురుకులాల్లో పదహారు పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం అయితే ప్రస్తుతానికి అందులో తెలుగు ఉన్నాయి తెలుగు ఒకటి హిందీ మూడు ఇంగ్లీష్ రెండు గణితం సైన్స్ మూడు సోషల్ మూడు ఉన్నాయి అలా కృష్ణా జిల్లాలో కూడా గురుకుల పాఠశాలలో ఆరు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఇంగ్లీష్ పోస్టులు మూడు ఉన్నాయి గణితం ఒకటి ఉంది మరి సైన్స్ పోస్టులు రెండు ఉన్నాయి ఇలా చూస్తే మిగిలిన జోన్స్లో కూడా చాలా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువే చూపించినట్టు ఉన్నారు కానీ మొత్తానికి ఇంకా పోస్టుల సంఖ్య ఇంకా రెండు రెట్లు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది ఇక గురుకుల విద్యాలయ సంస్థ కమిషనర్ వాడరవి చిన్న వీరభద్రుడు ఈ నెల నాలుగున తెనాలి బాల్రో గృహ గు మరి గురుకులాన్ని సందర్శించి బోధకులు ఎంతమంది ఉన్నారని అంటే టీచర్స్ ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు నలుగురేనని సమాధానం రావడంతో ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థుల్ని వెంటనే దగ్గరలోని జిల్లా పరిషత్తు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు ఆయన ఇక బోధకుల లేమి తీవ్రత ఆ విద్యార్థులు నష్టపోరాదనే భావన ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది ఇకపోతే రాష్ట్ర ఉన్నతాధికారులు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా గిరిజన సంక్షేమ వసతి గృహాలని గురుకులాలుగా మార్చేశారు దీని ప్రభావం ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులపై పడింది అధికారులు పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లని నియమించక నియమించకపోవడంతో అలాగే టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లతోనే బోధన చేయిస్తూ ఉన్నారు వీరిలో కొందరు మానేయగా మిగిలిన టీచర్లే బోధిస్తున్నారు ఫలితంగా పదిలో నూరు శాతం ఉత్తీర్ణత మాట దేవుడేరు కానీ కనీసం వారు సా పాస్ అవుతారనే భరోసా ఇచ్చేవారే లేకపోయారని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఫ్రెండ్స్ రాజధాని జిల్లాలోని ఇరవై రెండు గురుకులాల్లో ఎక్కువ వాటిలో సరైన వస్తువులను సమకూర్చలేదు తరగతి గదులు లేక పడకల గదులు మరి పడక గదులని తెలిసి తల్లిదండ్రులు చేర్పించట్లేదు దీంతో మూడు నుంచి పది తరగతులు చదివే విద్యార్థులు నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు మంది చేరడం జరిగింది వీరిలో పది విద్యార్థులు ఆరు వందల మంది పైనే ఉన్నారట ఇకపోతే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఎనిమిది తొమ్మిది పది తరగతులు చదివే పిల్లల్ని దగ్గరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించాలనే కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ నెల ఆరున తెనాలిలోని మరి బాలు గురుకులాన్ని సందర్శించ బో మరి బోధకులు లేక పడుతున్న ఇబ్బందిని గుర్తించాను వారి ఆదేశాలను అమలు చేయాలని ప్రిన్సిపాల్కు సూచించారని చెప్పేసి వరలక్ష్మి డిటిడబ్ల్యూఓ గుంటూరు వారు పేర్కొనడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే ఫ్రెండ్స్ డిఈఓ మరి స్పష్టంగా మరి వాడరైవ్ చిన్న విద్యాలయ గురుకుల విద్యాలయ సంస్థ కమిషనర్ వాడ వాడరై చిన్న స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇక్కడ విద్యార్థులు ఎక్కువగా ఉండటం అలాగే టీచర్లు కొరత అనేది చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళని మరి జిల్లా పరిషత్తులో జాయిన్ చేశారంటే దాని అర్థం మనం గమనించవచ్చు టీచర్లను రిక్రూట్ చేసే అవకాశం చాలా త్వరగా రాబోతుందన్న విషయం గమనించాలి ఇక్కడ ఇంకొక అంశం ఉంది ఫ్రెండ్స్ అది గమనించండి గుంటూరు జిల్లాలోని టీజీటీలని ఎంపిక చేసి ఇచ్చిన జాబితాలో పేర్లను పక్కన పెట్టి ముడుపులు ఇచ్చిన వారిని నియమించాలనే ఆరోపణలు రావడంతో మరోసారి ఎంపిక ప్రక్రియ చేపట్టారు అందులోనూ సిఫార్సులు ఉన్న వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు ఫలితంగా విద్యార్థుల సందేహాలని నివృత్తి చేసేవారు అరకొరగా ఉన్నారు అలాగే గురుకులాల ఉన్నతాధికారులు కూడా అమ్యామ్యాలు తీసుకొని ప్రిన్సిపాల్స్గా పదవంతులు కల్పించినట్టు విమర్శలు వినవస్తున్నాయి వీరిలో బోధనా సామర్థ్యాలు లేని వారు బోధనకు దూరంగా ఉంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు కొందరు పిల్లల్ని వస్తే వస్తే అంటూ సంబోధిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థకి ఒక గొడ్డలిబెట్టు లాంటిది ఇటువంటి చర్య ఫ్రెండ్స్ ఎలాంటి సంఘటనలు అనేవి ఎప్పుడు జరగకూడదు వీటిని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు మరి అర్హత కలిగి మరి టాలెంట్ ఉన్నటువంటి టీచర్లని తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎటువంటి అడ్డదారుల్లో మరి నియామకాలు జరిగితే మాత్రం వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది భావి భారత పౌరుల యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం టీచర్లు అనేది కాబట్టి టీచర్లని అడ్డదారులు నియమించకుండా కంపల్సరిగా అవి ఆరోపణలు మరి అలాంటి ఆరోపణలు రావడమే తప్పు మరి అట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక్క గురుకులాల్లోకి సంబంధించి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఉన్న ఖాళీలు మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన జోనల్ వైజ్గా పోస్టులు కనుక రిలీజ్ చేస్తే చాలా అధిక సంఖ్యలో ఈ పోస్టులన్నీ ఉంటాయన్న విషయాన్ని మీరు గమనించాలి ఓకే అలాగే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మిగిలిపోయినటువంటి ఎకనామిక్స్ పోస్టులు కావచ్చు సివిక్స్ పోస్టులు కావచ్చు అవన్నీ కూడా ఇచ్చేస్తే ఎందుకంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేసి ఆ పోస్టులు కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ ఖాళీల సమస్య కొంతవరకు తీరే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ఈరోజు మనకు ఒక ముఖ్యమైన న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్ గురుకుల పాఠశాలలు అంటే ఏపీ ఏపీ మోడల్ స్కూల్స్ కావచ్చు లేకపోతే బీసీ వెల్ఫేరు రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ కావచ్చు వీటన్నిటిలో కూడా పీజీటీ టీజీటీ పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు చాలా ఖాళీలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడున్న టీచర్లు చాలా తక్కువ మంది ఖాళీలు ఏమో చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక దీనికి ఇంతకుముందు డిఎస్సిలో ఇచ్చినట్టుగా ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో పీజీటీ టీజీటీ పోస్టులు అనేవి డిఎస్సిలో కలిపి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా వాటిని ఎప్పుడూ కూడా డిఎస్సిలో ద్వారా భర్తీ చేయరు వాటికి సపరేట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కూడా దీన్ని సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డిఎస్సిలో భాగంగా కాకుండా సపరేట్గా దీన్ని రిక్రూట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే దీని రిక్రూట్మెంట్ జరగబోతుంది ఫ్రెండ్స్ పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అతి త్వరలో డిఎస్ఈ కంటే ముందే వచ్చే ఛాన్సెస్ చాలా మెండుగా ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ టీచర్స్ పీజీటీ టీజీటీకి సంబంధించి చాలా తక్కువ మంది టీచర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇంకా చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ టీచర్లు ఉపాధ్యాయులు మరి ఉన్న విద్యార్థులకి చాలా సరిపడా ఉపాధ్యాయులు లేరని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ గురుకుల విద్యాలయ సంస్థ కమిషనర్ వాడ్రవి చిన్నవీరభద్రుడు ఈ నెల నాలుగున తెనాలి బాలుర గురుకులాన్ని తప్పు వచ్చింది